భోజనం తీసాను. రావాలన్నా ఓకే శేఖర ఆగిపో ఆడే ఆగిపో ఆడే ఆగిపోతు వాళ్ళు వచ్చేసారు కొద్దిగా ముందరికి వచ్చాను సార్. సింగం సింగల్ థ్యాంక్ యూ. నానా ఇంక పంపించలేను సినిమా విశేషం అంటే ఏమి లేదు, బట్ స్వామివారి దర్శనం కోసం వచ్చాం. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది స్వామివారి దర్శనం చేసుకోవాలని, అలాగే దర్శనం చేసుకోవాలనిపించి ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామివారి అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యం సుఖసంతోషం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా రాబోయే సినిమాలు అంటే రారా నవంబర్ 17th రిలీజ్ అవుతుంది. ఇది హారర్ కామెడీ ఒకటి ఫిల్మ్ చేశాను నేను. అలాగే ఇంకొక రెండు ఫిలిమ్స్ సెట్స్ మీద స్టార్ట్ అవుతుంది 30 నుంచి, ఇంకా పేరు పెట్టలేదండి. అలాగే ఒక మలయాళం ఫిలిం చేశాను మోహన్ లాల్ గారితో, అది ఈ 27th రిలీజు. అలాగే ఒక కన్నడ ఫిలిం కూడా చేస్తాను సుదీప్ అండ్ శివరాజ్ కుమార్తో. ఈయన ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న నా ప్రాజెక్టులు అంటే ఒక హీరోగానే కాకుండా అన్ని క్యారెక్టర్లు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. మొన్నే లాస్ట్ టైం యుద్ధం శరణంలో ఒక విలన్గా చేశాను, ముందు కూడా అన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ నా హీరో ఫిలిం చేసుకుంటూ వెళ్ళాలని నేను కోరుకుంటాను. యా రోషన్ ఇప్పుడు స్టేట్స్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, అక్కడ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు, డిప్లొమా చేస్తున్నాడు యాక్టింగ్లో. సో ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాతే రోషన్ని మళ్ళీ రీలాంచ్ చేస్తాడు. ఐటీ దాడులు అలా రాజకీయ ప్రమేయం ఏముండదండి, వాళ్ళకి ఐటీ వాళ్ళకి ఎవరి మీద ఉంటే వాళ్ళు చేస్తారు, కానీ దాంట్లో రాజకీయ నాయకులది ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు నేను ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళకి మా మీద ఎటు గెడ్జ్ అనేది ఏముండదు, ఎందుకంటే అందరూ బాగా సరదా ఫ్రెండ్లాగా ఉంటాం. బట్ ఐటీ దాడులు అనేది కామన్, వాళ్ళ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే.